వ్యవసాయ పనులు చేస్తున్న ఓ రైతు పొలంలో పురాతన రాతి విగ్రహం బయటపడింది. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కలుగోడు గ్రామంలో నాగేంద్ర అనే రైతు తన పొలంలో దుక్కి దున్నుతూ ఉండగా నాగలికి రాయి తగిలింది. దీంతో పూర్తిగా తవ్వి చూస్తే రెండడుగుల దేవుడి రాతి విగ్రహం బయటపడింది. ఆయన వెంటనే ఈ విషయాన్ని తహసీల్దార్ వెంకటాచలపతికి తెలియజేశారు. సమీప గ్రామాల పెద్దలు చూసినా ఏ దేవుడి విగ్రహమో గుర్తుపట్టలేకపోయారు. దీంతో రాయదుర్గం చరిత్ర పురావస్తు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి శివకుమార్కు వివరాలు అందించారు. దీంతో ఆయన క్షేత్ర పర్యటన జరిపి ఆ విగ్రహం గురించి ప్రముఖ చరిత్ర పరిశోధకులు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈఓ డాక్టర్ ఈమని శివనాగరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ శిల్పం ఫోటోలు చూసి క్షుణ్ణంగా పరిశీలించి ఈ విగ్రహాన్ని సూర్యభగవానుడిదిగా ధృవీకరించారు. వేదవతి నది ఒడ్డున బయల్పడిన ఈ విగ్రహం సూర్యునిదని, రెండు చేతులలో పద్మాలు ధరించాడని, శిల్పశైలిని బట్టి ఈ ప్రాంతాన్ని పాలించిన నొలంబ పల్లవులు శైలికి అద్దం పడుతోందని, క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందినది ఈ విగ్రహమని తెలిపారు. పొలంలో రాతి విగ్రహం బయటపడడంతో ఈ విషయం పొలం యజమాని గ్రామ తలారి రంగప్ప, గ్రామ రెవెన్యూ అధికారి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన గుమ్మగట్ట మండలం తహసీల్దార్ వెంకటాచలపతి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బొమ్మకపల్లి రాజరాజేశ్వరి ఆలయ అర్చకులు విగ్రహం లభించిన చోట విగ్రహానికి పూజలు జరిపారు. ఈ విగ్రహం లభించిన చోటు సమీపంలోనే ఇతర విగ్రహాలు లభించే అవకాశం ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. సూర్యభగవానుని శిల్పం లభించడంతో ఇక్కడ సూర్యదేవాలయం ఉండి ఉండవచ్చునని భావిస్తున్నారు. చరిత్ర పురావస్తు శాఖ అధికారులు ఈ విగ్రహాన్ని పరిరక్షించి అనంతపురంలోని ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలలో ప్రజల సందర్శనార్థం ఉంచాలని రాయదుర్గం హెరిటేజ్ అసోసియేషన్ తరపున కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.